నాలుగోది సృష్టి దేవుడు చేశాడు అన్నారు. అది ఎట్ట అంటున్నాను అన్నా నేను, ప్రతి వస్తువు వెనక ఒక డిజైన్ ఉంటుంది. డిజైన్ ఉంది అంటే డిజైనర్ ఉండాలి కదా అన్నారు. లాజికల్ ఫ్రేమ్ అది, అంటే తార్కిక ఫ్రేమ్. ఆ సెల్ ఫోన్లో ఒక డిజైన్ ఉంది, డిజైన్ ఉంటే డిజైనర్ ఉండాలి కదా. ఆ బాటిల్కి ఒక డిజైన్ ఉంది, డిజైన్ ఉంటే డిజైనర్ ఉండాలి కదా. ఈ ప్రకృతి మొత్తము అద్భుతమైన డిజైన్ అంటున్నాము, కార్యకారణ సంబంధం ఒకదానికి కూడా సంబంధం ఉందని అంటున్నాం కదా. ఇదంతా డిజైన్ చేసేవాడు ఉండాలి కదా అన్నారు. చాలా ఇంట్రికేట్ మెకానిజం మానవుడు శరీరం అన్నావు, అంత ఇంట్రికేట్ కాంప్లికేటెడ్ మెకానిజం చేసినట్టు కూడా ఉండాలి కదా అన్నారు. ఇది ఎప్పుడు ఎగిరిపోద్దో తెలుసా? ఒకే ఒక కండిషన్లో ఈ వాదన ఎగరుతుంది. ఇంకే కండిషన్లో ఎగరదు ఇది. నువ్వు ఏమన్నా చెప్పుకో, నీకు అర్థం కానీ ఒకటి ఉండనే ఉంటుంది. అక్కడ దేవుడు ఉన్నాడు అంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు సైన్స్. ఇంకో దగ్గరికి పోయి అక్కడ ఉన్నాడు కదా అంటది. నువ్వు కొత్తది కనిపెట్టకూడదు, అక్కడ దేవుడు లేచిపోతుంటాడు, కొత్త చోటుకు పోయి కూర్చుంటాడు. ఇప్పుడు జీవ పరిణామ సిద్ధాంతం చెప్పినప్పుడు డార్విన్, అది జీవులందరినీ దేవుడు తయారు చేసిన పని లేదు, ఏకకరణ జీవి నుంచి పరిణామం చెందింది అన్నాడు ఆయన. ఏకకరణ జీవి ఎట్టు వచ్చింది అన్నారు వాళ్ళు, మా దేవుడు చేసింది అన్నారు. నిర్జీవ పదార్థంలోంచి జీవ పదార్థం పుట్టింది, ఇది ఈ విధంగా జరిగిందని ఒక వివరణ ఇచ్చాం. ఆ నిర్జీవ పదార్థం అంటే ఏందన్నారు, 92 మూలకాలను అవి మా దేవుడు చేశాడు అన్నారు. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్ల మధ్య సంబంధం ద్వారా 92 మూలకాలు డిజైన్ అయ్యని అన్నాం. దేవుడు చేయక్కర్లేదాను, ఆ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ మా దేవుడు చేశాడు అన్నారు. పోతా ఉంటాడు దేవుడు వెనక్కి. మానవ జాతి ఉన్నంతకాలం దేవుడు అనేవాడు మన తలకాల్లోంచి పోడు, ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, నమ్మకం ప్రేమలు ఉంటాడు.